ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలు తెలుగు తమ్ముళ్ళు ఎక్కడా విశ్రమించట్లేదు ఒకవైపు అధికార పార్టీ వైసీపీ జనసేన పార్టీ మధ్య పెద్ద ఎత్తున రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ రచ్చలో మిగతా సమస్యలు డైవర్ట్ అయిపోయాయనే చెప్పుకోవాలి అయితే టీడీపీ మాత్రం ఏ సమస్య కూడా డైవర్ట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ చంద్రబాబుకి అండగా నిలుస్తుంది మొదటి నుంచి టీడీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద స్ట్రాంగ్గా పోరాడుతున్న సంగతి తెలిసిందే నిత్యం ఏదో ఒక సమస్య మీద పోరాటం చేస్తూనే ఉంది అయితే ఈ మధ్య రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద వైసీపీ బాగా డైవర్ట్ చేసే పనిలో పడింది పవన్ కళ్యాణ్ కూడా అలాగే డైవర్ట్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ని వైసీపీ తిడుతూ మిగిలిన సమస్యల్ని హైలైట్ కాకుండా చూసుకుంటోంది ఇప్పటికే డ్రగ్స్ గంజాయి అంశాలు రాష్ట్రంలో కుదిపేస్తున్న సంగతి తెలిసిందే దీన్ని డైవర్ట్ చేయడానికి వైసీపీ నేతలు పవన్ తిట్టడం మొదలెట్టారు కానీ టీడీపీ నేతలు మాత్రం ఏ సమస్యనే వదలట్లేదు ప్రతి అంశం మీద పోరాడుతూనే ఉన్నారు ఒకవైపు డ్రగ్స్ గంజాయి సప్లై మీద వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల సమస్య మీద టీడీపీ పార్టీ నేతలు దశలవారీగా పోరాటాలు చేస్తూనే వస్తున్నారు తాజాగా కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు ఆయా నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున రైతు సమస్యల మీద కథం తొక్కారు మచిలీపట్నం విజయవాడ గుంటూరు నర్సరావుపేట బాపట్ల ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి ప్రతి నియోజకవర్గంలో టీడీపీ పార్టీ నేతలు ట్రాక్టర్లు ఎడ్ల బండ్లతో ర్యాలీ జరిపారు రైతులను ఆదుకోవాలని టీడీపీ పార్టీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాల్ని తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నేషనల్ మీడియాతో పాటు అన్ని మీడియా కవరేజ్ తెచ్చుకోగలిగారు తహసీల్దార్లకి వింత పత్రాలు అందజేశారు ఓవైపు ప్రతి సంస్థని డైవర్ట్ చేయాలని వైసీపీ జనసేన చూస్తుంటే టీడీపీ మాత్రం ప్రతి సంస్థని హైలైట్ చేయాలని సక్సెస్ అవుతుంది ఇది జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ అని చెప్పుకోవాలి